సెవెంత్ క్లాస్లో తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోండి అమ్మా. భాషాంశాలు, పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. గహ్వరము, కిరణములు, సజ్జనుడు, స్నేహము, సంపద, చివరి, కొంచెం, దారి. చూడమ్మా ఇట్లా ఇచ్చారు కదా, మనకి 8 వరకు ఇచ్చారు. మైత్రి, స్నేహము, సిరి, సంపద, కరములు, కిరణములు, మంచివారు, సజ్జనుడు, సొంత, కొంచెము, తెరువు, దారి, గుహ, గహ్వారము, అంత్య, చివరి. రాసుకోండమ్మా, తెలుగు రాసుకోండమ్మా సెవెంత్ క్లాస్ పిల్లలు. అయి రేపు పొద్దున్న చదువుకురండి, అప్పచెప్తురు కానీ.